చేయాలి గురించి మీరు ఆశించడమే బెస్ట్. అప్పుల్లో ఉంది రాష్ట్రం, 8 లక్షల కోట్లు, మీరేం చేస్తారు? ఇద్దరు ఫెయిల్ అయిపోలేదు. 81లో నర్సీపట్ల పొలిటికల్ లీడర్గా, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్గా, హ్యుమానిటేరియన్గా, పీస్ మేకర్గా, శాంతిదూతగా 155 దేశాలు తిరిగి అనుభవం ఉంది. మరి నేనెందుకు వచ్చాను ఇప్పుడు రాజకీయాల్లోకి? వీళ్ళందరూ మిమ్మల్ని ముంచేశారు, నాశనం చేసేశారు, అప్పులు చేసేశారు. కుటుంబానికి 5 లక్షలు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ 3.5 సంవత్సరాలు. ఇప్పుడు అప్పులు అడుక్కున్న మోదీకి అప్పు ఇచ్చినోడు లేడు, జగన్కి అప్పు ఇచ్చినోడు లేడు, కేసీఆర్కి అప్పు ఇచ్చినోడు లేడు. మన బడుగు బలహీన వర్గాలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, 5 కేజీలు బియ్యానికి 2 కేజీలు పప్పులకి ప్రాణాలతో ఆడుకుంటారా మీరు? మంచి రోజులు వచ్చాయి, మీరందరూ మీ పని చేయండి. మీడియా మిత్రులకు, మీడియా ఓనర్స్, జరిగిన 2 ఈవెంట్ల గురించి నేను ఇన్ఫార్మ్ చేసేసాను, ఇన్ రైటింగ్ కూడా పంపించాను. చట్ట ప్రకారం అన్ని చేస్తున్నాం. ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ డూ జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ ఇమీడియట్లీ ఇష్యూ ఆర్డర్ అండర్ స్పెషల్ లా విచ్ యు నో టు స్టాప్ దీస్ మీటింగ్స్. అదర్వైజ్ ఐ విల్ బి గోయింగ్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఫార్ వీ వన్ 17 కేసెస్ అవుట్ ఆఫ్ 17. వీ డోంట్ నో హౌ టు లూజ్, వీ విల్ విన్, వీ విల్ సేవ్ 15 crore తెలుగు పీపుల్ ఇన్ ఇండియా అండ్ దోస్ హు ఆర్ అరౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి ఆల్రెడీ ఇచ్చారని చెప్పారు, మీరు అడిగారు కనుక జవాబు చెప్తున్నాను. మొన్న కందుకూరులో ఇదే ఆఫర్, వాళ్ళలాగా మనం చెప్పేసి పారిపోం. ప్రతి ఇంటికి ఉద్యోగం, KG to PG ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ట్రీట్మెంట్ మెడికల్, 100,000 మందికి చేశాను, చేస్తాను. అడ్రస్లు కూడా ఇచ్చా. 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు మిగులుతాయా? లైఫ్ ఇవ్వాలి, లైఫ్ పోయింది, తేగలవా? తేలేము. కనీసం బ్రతుకున్న వాళ్ళకైనా న్యాయం చేయాలి కదా. ఇది చేస్తారా? చిత్తశుద్ధి ఉన్న చంద్రబాబు నాయుడు 1% ఉన్న చిత్తశుద్ధి. ఇప్పుడు మీటింగ్లన్నీ మరలు ఇవాళ అదేదో ఊర్లో అచ్చిలిపట్నం లేదా ఇంకేదో ఊర్లో ర్యాలీ అట్ ఇప్పుడు ఆయన పెట్టిన మీటింగ్లన్నిటికీ నేను వెళ్ళి అక్కడ ధర్నాలు చేయాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. హైకోర్టు ముందు ఆశ్రయిస్తాను చట్ట ప్రకారం, లేదు అంటే ధర్నాలకు దిగుతా. కందుకూరులో FIR చేయనంటే ధర్నాకు దిగాను కదా, గంటలో చేశారు కదా. DGP గారు రికగ్నిషన్ ఇవ్వనంటే రోడ్డు మీద అక్కడ బండి దిక్కుంటే ఆపాను కదా 30 నిమిషాలు, వెంటనే ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు కదా. ఎవ్వడికి జడిసేది లేదు, దేవుడు పైన ఉన్నాడు, ప్రజలు క్రిందనున్నారు, సత్యాన్ని ఎప్పుడు ఎవరు అడ్డుకోలేరు. థ్యాంక్ యూ వెరీ